హలో ఎవ్రీవన్, స్టాక్ ఎక్స్చేంజ్లో షేర్స్ అండ్ బాండ్స్ని కొనడం అమ్మడం జరుగుతుంది అని ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్లో చూసాం. అంటే ఎవరి దగ్గరైనా షేర్స్ ఉంటే వాళ్ళు స్టాక్ మార్కెట్ ద్వారా కొత్త ఇన్వెస్టర్స్కి అమ్ముతారు. ఈ ఇన్వెస్టర్స్ మార్కెట్ ద్వారా కొత్త షేర్స్ కొనుక్కుంటారు. ఇంతకుముందు రోజుల్లో మీరు షేర్స్ని కొంటే వాటిని ఒక పేపర్ ఫామ్లో అలొకేట్ చేసేవాళ్ళు. ఆ షేర్స్ని అమ్మాలి అనుకున్నప్పుడు మీరు ఆ డాక్యుమెంట్స్ని మార్కెట్లో రిటర్న్ చేయాల్సి ఉంటుంది. బట్ నౌ ఈ ప్రాసెస్ని పూర్తిగా కంప్యూటరైజ్ చేశారు. కంప్యూటర్ సాయంతో షేర్స్ ఓనర్షిప్ని ఎలక్ట్రానిక్గా రికార్డ్ చేస్తారు. అంటే ఇప్పుడు షేర్స్ ట్రేడింగ్ అది పేపర్లెస్ ఫామ్లో జరుగుతుంది. ఈ కంప్లీట్ సెటప్ ఏదైతే ఉందో, అంటే ఎలక్ట్రానిక్ ఫామ్లో షేర్స్ ఇష్యూ చేయడం, దీన్ని డిపాజిటరీ ఆర్ సెక్యూరిటీస్ డిపాజిటరీ అంటారు. మనం ఏదైనా ఒక ఫిజికల్ ఆర్ మెటీరియల్ థింగ్ని డిజిటలైజ్ చేస్తే ఆ ప్రాసెస్ని డీమెటీరియలైజేషన్ అని అంటారు. షేర్స్ని డీమెటీరియలైజ్ చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, షేర్ పేపర్స్ మిస్ అయిపోతాయేమో అనే టెన్షన్ ఉండదు. ఇంకా బయ్యర్స్ అండ్ సెల్లర్స్ మధ్య షేర్స్ సెటిల్మెంట్ కూడా ఫాస్ట్గా, ఎఫెక్టివ్గా చేయొచ్చు. ఇంకా ట్రాన్సాక్షన్స్ పేపర్లెస్ ఫామ్లో ఉండడం వల్ల అడ్మినిస్ట్రేటివ్ కాస్ట్స్ కూడా బాగా తగ్గిపోతాయి. ఓకే, ఇప్పుడు మనం సెక్యూరిటీస్ డిపాజిటరీ గురించి మాట్లాడితే, మన దేశంలో కేవలం 2 సెక్యూరిటీ డిపాజిటరీస్ మాత్రమే ఉన్నాయి. ఫస్ట్ వన్ NSDL అండ్ సెకండ్ వన్ CDSL. NSDL అంటే నేషనల్ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్, CDSL అంటే సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్. వీటిని సెబీ రెగ్యులేట్ చేస్తూ ఉంటుంది అండ్ వీటిని 1996లో డిపాజిటరీస్ యాక్ట్ 1996 ద్వారా ఎస్టాబ్లిష్ చేశారు. ఇప్పుడు వాల్యూమ్ ఆఫ్ సెక్యూరిటీస్ గురించి చూస్తే, మన దేశంలో 80% ఆఫ్ సెక్యూరిటీస్ NSDL హోల్డ్ చేస్తుంది అండ్ రిమైనింగ్ 20% ఆఫ్ సెక్యూరిటీస్, అంటే 20% షేర్స్ని CDSL హోల్డ్ చేస్తుంది. దీన్ని బట్టి చూస్తే NSDL మన దేశంలోనే లార్జెస్ట్ సెక్యూరిటీ డిపాజిటరీ అని చెప్పచ్చు. NSDL సెటిల్మెంట్ సైకిల్ వచ్చేసి T+2 డేస్. సెటిల్మెంట్ సైకిల్ అంటే సెల్లర్ అకౌంట్ నుంచి షేర్స్ని తీసి బయ్యర్ అకౌంట్లో వేయడానికి సెక్యూరిటీస్ డిపాజిటరీకి 2 డేస్ పడుతుంది అని అర్థం. అండ్ CDSL కేసులో సెటిల్మెంట్ సైకిల్ వచ్చి T+1 డేస్. ఇక్కడ T అనేది ట్రాన్సాక్షన్ డేట్ని రిప్రజెంట్ చేస్తుంది. T+1 అంటే ట్రాన్సాక్షన్ డే ప్లస్ 1 more డే అని అర్థం. సో ఇప్పటి వరకు జరిగిన ఈ డిస్కషన్లో మనం స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ సెక్యూరిటీస్ డిపాజిటరీస్ ఫంక్షన్ని సపరేట్గా తెలుసుకున్నాం. ఇప్పుడు స్టాక్ ఎక్స్చేంజ్ అండ్ సెక్యూరిటీస్ డిపాజిటరీ కలిసి ఎలా వర్క్ చేస్తాయి అనేది చూద్దాం. కానీ అంతకన్నా ముందు మీరు ఒక విషయం చెప్పాలి. మీరు ఎక్కడైనా జీరోదా అనే పేరు విన్నారా? బేసిక్గా ఇది ఒక స్టాక్ బ్రోకరేజ్ ఫర్మ్. వీళ్ళు మనకి స్టాక్ మార్కెట్కి మధ్య మీడియేటర్లా వర్క్ చేస్తారు. మనం షేర్స్ కొనాలి అనుకున్నప్పుడు ఆర్ అమ్మాలి అనుకున్నప్పుడు జీరోదా ఆర్ ఇలాంటి సిమిలర్ ప్లాట్ఫామ్స్ని యూస్ చేయొచ్చు. ఈ విధమైన బ్రోకరేజ్ ఫర్మ్స్కి యూస్ చేసే టర్మ్ డిపాజిటరీ పార్టిసిపెంట్స్. ఏదైనా బ్యాంక్ లేదా బ్రోకరేజ్ ఫర్మ్ డిపాజిటరీ పార్టిసిపెంట్ అవ్వాలి అనుకుంటే సెక్యూరిటీస్ డిపాజిటరీ ఆర్ స్టాక్ మార్కెట్ దగ్గర రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది. యాజ్ ఎన్ ఇండివిజువల్ మీరు ఇండియాలో సెక్యూరిటీస్ అంటే షేర్స్ని అమ్మాలన్నా కొనాలన్నా ఏదో ఒక డిపాజిటరీ పార్టిసిపెంట్తో రిజిస్టర్ అవ్వాలి. ఈ డిపాజిటరీ పార్టిసిపెంట్ మీకు ఒక అకౌంట్ ఓపెన్ చేస్తారు. దీన్నే DMAT అకౌంట్ అని అంటాం. ఈ DMAT అకౌంట్ ద్వారానే మీరు ఇండియాలో షేర్స్ అండ్ బాండ్స్ని ఎలక్ట్రానిక్గా సెల్ చేయొచ్చు, పర్చేస్ చేయొచ్చు. సో ఇండియాలో సెక్యూరిటీస్ని ఎలా కొంటాం, ఎలా అమ్ముతాం అనే డీటెయిల్స్ని చూసాం. బాగానే ఉంది. మరి మీరు వేరే కంట్రీలో ఉన్న కంపెనీస్లో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ప్రొసీజర్ ఏంటి? అసలు ఆ కంపెనీ ఇండియన్ స్టాక్ ఎక్స్చేంజ్లో లిస్టే అవ్వలేదు అనుకుందాం. ఓన్లీ ఆ కంట్రీ స్టాక్ ఎక్స్చేంజ్లోనే అవైలబుల్లో ఉంది. ఇప్పుడు ఆ కంపెనీ షేర్స్ కొనాలంటే ఎలా? దీనికి కూడా ఒక ప్రొసీజర్ ఉంది. మన స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారానే వాళ్ళ స్టాక్ ఎక్స్చేంజ్లో ఆర్డర్ ప్లేస్ చేయొచ్చు. అల్టిమేట్గా మనీ ఆ కంపెనీకే చేరుద్ది అండ్ షేర్స్ స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా మన సెక్యూరిటీ డిపాజిటరీలోనే స్టోర్ అవుతాయి. కానీ డిపాజిటరీ డైరెక్ట్గా మనకి షేర్స్ని ఇష్యూ చేయదు, ఒక రిసిప్ట్ ఇస్తుంది. దాన్నే ఇండియన్ డిపాజిటరీ రిసిప్ట్ అని అంటారు, అంటే IDR. అంటే IDR ద్వారా మనం వేరే దేశంలో ఉన్న కంపెనీలో కూడా ఇన్వెస్ట్ చేయొచ్చు అని చూసాం. కానీ ఈ ప్రాసెస్లో మనం మన కంట్రీలో ఉండే మనీని వేరే కంట్రీకి పంపిస్తున్నాం. IDR మన కంట్రీకి గుడ్డా బ్యాడా అనేది మీరు కమెంట్ చేసి చెప్పండి. ఓకే, ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ కాన్సెప్ట్ గురించి చూద్దాం. ఇప్పటి వరకు మనం మన దగ్గర మనీ ఉండి వేరే కంట్రీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మన కంట్రీలో ఉండే స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా చేయొచ్చు అని చూసాం. మన ఎక్స్చేంజ్ ఆ కంట్రీలో ఉండే స్టాక్ ఎక్స్చేంజ్కి రిక్వెస్ట్ ప్లేస్ చేస్తుంది. అండ్ ఆ విధంగా మనం మన మనీని అవుట్ సైడ్ కంట్రీస్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. ఈ షేర్స్ మన కంట్రీలోని సెక్యూరిటీస్ డిపాజిటరీ దగ్గర ఉంటాయి. డిపాజిటరీ ఈ షేర్స్కి బదులుగా మనకి డిపాజిటరీ రిసిట్ని ఇష్యూ చేస్తుంది. ఒక కంపెనీ షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే ఏమేం బెనిఫిట్స్ అయితే వస్తాయో ఆ బెనిఫిట్స్ అన్నీ డిపాజిటరీ రిసిప్ట్స్ ద్వారా కూడా వస్తాయి. ఎవరైనా మిమ్మల్ని అసలు డిపాజిటరీ రిసిప్ట్స్ అంటే సింపుల్గా ఏంటి అని అడిగితే, డొమెస్టిక్ ఎక్స్చేంజ్ అంటే మన స్టాక్ ఎక్స్చేంజ్ ద్వారా ఫారిన్ కంపెనీ షేర్స్ని కొనడానికి యూజ్ చేసే ఫైనాన్షియల్ ఇన్స్ట్రుమెంట్స్ అని చెప్పాలి. బట్ ఇన్వెస్టర్స్ యొక్క లొకేషన్ అండ్ కంపెనీ లొకేషన్ బేస్ పైన డిపాజిటరీ రిసిప్ట్స్ని 3 టైప్స్లోకి కేటగరైజ్ చేశారు. ఇన్వెస్టర్ వచ్చి ఇండియన్ అనుకుందాం. అతను ఫారిన్ కంట్రీలో ఉన్న ఒక కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నాడు. ఈ కంపెనీ ఇండియాలో లిస్ట్ అయ్యలేదు. ఇన్వెస్ట్ చేశాక అతనికి ఇచ్చే డిపాజిటరీ రిసిప్ట్ని ఐడిఆర్ అని అంటాం, అంటే ఇండియన్ డిపాజిటరీ రిసిప్ట్. ఈ ట్రాన్సాక్షన్లో యూస్ చేసే కరెన్సీ ఇండియన్ రూపీస్. అంటే మీరు ఇండియాలో ఉంటూ బయట ఉండే ఏదైనా కంపెనీలో ఇన్వెస్ట్ చేస్తే ఇండియన్ రూపీస్లోనే పేమెంట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు మరో కేసు చూద్దాం. ఒకవేళ ఇన్వెస్టర్ యుఎస్ఏకి సంబంధించుంటే అతను యుఎస్ఏకి బయట ఉండే మరో కంట్రీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే అప్పుడు యుఎస్ఏలోని సెక్యూరిటీ డిపాజిటరీ ఇష్యూ చేసే రిసిప్ట్ని ఏడిఆర్ అని అంటారు, అంటే అమెరికన్ డిపాజిటరీ రిసిప్ట్. ఈ కేసులో జరిగే ట్రాన్సాక్షన్ యుఎస్ డాలర్స్లో జరుగుతుంది. ఇవే కాకుండా మరో పాసిబిలిటీ కూడా ఉంది. మీరు ఫర్ సపోజ్ ఏదైనా కంట్రీకి సంబంధించిన సిటిజన్ అయ్యుండి అండ్ మీరు మరో కంట్రీలో ఉండే కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ కంట్రీలో ఉన్న సెంట్రల్ సెక్యూరిటీ డిపాజిటరీ మీకు ఇష్యూ చేసే డిపాజిటరీ రిసిప్ట్ని జీడీఆర్ అని అంటారు. జీడీఆర్ అంటే గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్. దీని అర్థం ఏంటంటే మీరు ఇండియాలో ఉంటూ మరో కంట్రీలోని కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే మీ దగ్గర 2 పాసిబిలిటీస్ ఉంటాయి. మీరు ఐడిఆర్ లేదా జీడీఆర్ ద్వారా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. సిమిలర్గా యుఎస్ఏలోని ఇన్వెస్టర్స్ దగ్గర కూడా 2 ఆప్షన్స్ ఉంటాయి. వాళ్ళు కూడా మరో కంట్రీలో ఉండే కంపెనీలో ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఏడిఆర్ ద్వారా కానీ లేదా జీడీఆర్ ద్వారా కానీ చేయొచ్చు. జీడీఆర్ ద్వారా ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటే ఈ ట్రాన్సాక్షన్లో యూస్ చేసే కరెన్సీ అమెరికన్ డాలర్స్ అవ్వచ్చు లేదా వేరే ఏవైనా కరెన్సీస్ అయినా అవ్వచ్చు. సో ఈరోజు ఈ వీడియోలో మనం డిపాజిటరీస్ అంటే ఏంటి, ఎన్ఎస్డిఎల్ సిడిఎస్ఎల్ మధ్య డిఫరెన్స్ ఏంటి అనేది చూసాం. వీటితో పాటే ఏడిఆర్, ఐడిఆర్ అండ్ జీడిఆర్ని కూడా తెలుసుకున్నాం. ఇదే విధంగా మీరు రిమైనింగ్ సబ్జెక్ట్స్ని కూడా కవర్ చేయాలి అనుకుంటే బుక్స్తావా తెలుగు ప్లేలిస్ట్ని ఫాలో అవ్వండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ సపోర్టింగ్ బుక్స్తావా.